నెల్లూరు మేయర్ స్రవంతిపై జరిగిన దాడిని కమ్యూనిస్టు నేతలు ఖండించారు. మేయర్పై అధికార పార్టీ నేతలు ప్రవర్తించిన వైఖరి అత్యంత జుగుస్తాకరంగా ఉందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికే ఇది మాయని మచ్చని వారు ఎద్దేవా చేశారు. కావాలని టార్గెట్ చేసి మేయర్ను మూకుమ్మడిగా ముట్టడించడం సరికాదని, గిరిజన మహిళ అయిన మేయర్పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో సర్వసభ్య సమావేశ మందిరంలో మన నగర మేయర్ కొట్లూరి స్రవంతి గారి మీద వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు కొంతమంది దాడికి యత్నించారు. ఇది అప్రజాస్వామ్యంగా ఎక్కడో మనం చూసాం. బీహార్, ఉత్తరప్రదేశ్ అలాంటి రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల పైన ఇలాంటి దాడులు జరగడం సర్వసహజం. అయి మనం దేశవ్యాప్తంగా వారు చేస్తున్న దాడుల పైన మేము నిరసన తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సంస్కృతి మన రాష్ట్రానికి కూడా రావడం అనేది సిగ్గుచేటు. ఒక ఎస్టీ మహిళ ఆ మీద దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. అలాంటి సంస్కృతి మన రాష్ట్రంలో రావడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు చూస్తే నెల్లూరు కూడా వ్యాపించింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సిన విషయం. ప్రజలందరూ గమనిస్తున్నారు. మహిళపై పట్ల మీరు గౌరవం ఉంది, మహిళల్ని మేము ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం, వారికి పదవిస్తాం అని చెప్పేసి చెప్పిన సందర్భాల్లో ఆమెకి రిజర్వేషన్ కోటాలో ఎస్టీగా ఉంది కాబట్టి ఆమెకి మేయర్ పదవి వచ్చింది. అదేవిధంగా ప్రజలు ఎన్నుకోబడ్డ ఆ వ్యక్తి ఆమె. కానీ ఇవాళ ఏదో వాళ్ళకి వైసీపీ వాళ్ళకి పడడం లేదని చెప్పేసి అదొక మనసులో పెట్టుకొని ఆ మీద దాడికి యత్నించడం చాలా దారుణమైన విషయం. మహిళలే కాకుండా మగవాళ్ళు కూడా కార్పొరేటర్లు ఆ మీద ఒక్కసారిగా దాడికి యత్నించారు. ఆమె చాలా చాలా బాధపడింది, చాలా అసంతోషం. ఆమె ఎంత కృంగిపోయిందంటే ఒక మహిళ ఆ విధంగా కన్నీరు పెట్టడం అనేది మేము ఇంతవరకు చూడలేము. అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మహిళ మీద వీళ్ళు మహిళని కూడా చూడకుండా ఆ విధంగా దాడి చేయడం అనేది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవరైతే దాడికి పాల్పడ్డారో, ఈ దాడి చేయమని ఎవరైతే ఆ వెనకుండి నడిపించారో వారందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి ఇలాంటి దాడులకు పాల్పడే వారి మీద తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యం మళ్ళీ మళ్ళీ ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ మహిళ మేయర్ గారు ఎంత బాగుపడిందో మొత్తం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా చూశారు. అందుకోసం నేను ఒకటే కాకుండా మంత్రి కాకాని ఎమ్మెల్యేని ఇటువంటి చర్య తీసుకున్న కార్పొరేటర్ అందరి మీద కూడా మీరే స్వయంగా పోయి పోలీస్ కేసు పెట్టించి వాళ్ళని లోపల పెట్టి వాళ్ళకి శిక్ష విధించాలని చెప్పేసి మేము మంత్రిని ఎమ్మెల్యేని కోరుతాను. అది కాని పక్షంలో అన్ని రాజకీయ పార్టీని అన్ని ప్రజా సంఘాలని కూడగట్టి మేము దీని మీద మేము ప్రత్యక్ష ఆందోళన దిగుతామని చెప్పేసి ముఖ్యంగా మంత్రి మీద మేము కోరుతున్నాం. మంత్రి మీరే దీనికి బాధ్యత వహించిన పరిస్థితులు చెప్పేసి ఈ సందర్భంగా మేయర్ గారికి మా లాంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అండదండగా ఉంటామని చెప్పేసి ఈ నగరం అభివృద్ధి జరిగే దానికోసం మాట్లాడాలి తప్ప, ఈ అభివృద్ధి చేసే దానికోసం మీరు కృషి చేయాలి తప్ప, ఆ వేదన తప్పు చేస్తే ఎందుకు అభివృద్ధి చేయడం అని చెప్పి నిర్ణయం చేయాలి తప్ప ఇటువంటి ముఖ్యమంత్రి ఫోటో కోసం మీరు ఇంత రాధాంతరం చేయడం మంచి పద్ధతి కాదు, మంచి విధానం కాదని చెప్పేసి కార్పొరేటర్లకి మేము కోరుకుంటూ ఇక దాని ఇటువంటి తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ నగర ఎమ్మెల్యే మీద అదే విధంగా ఇన్ఛార్జి మీద మంత్రి మీద ఉందని చెప్పేసి. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గార్ల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.